హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఫోర్ ఆర్ ఫైవ్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర ఇంకా పావు టీ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయల్ని కూడా వేసేసుకోండి ఇంకా ఒక ఐదారు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి నేను ఒక మూడు పెద్ద సైజు ఉన్న ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మనము ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకు ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం వీటిని కుక్ చేసుకోవాలి లేకపోతే ఆనియన్స్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు చూసుకుందాం చూడండి ఇవి కాస్త కుక్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో టూ టీ స్పూన్స్ వరకు కారంని వేసేసుకోవాలి ఇంకా నేను ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను మీరు టేస్ట్ని బట్టి వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి స్లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసేసుకొని చూసేసుకుందాం చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయితే మనకు ఆనియన్ కుక్ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ని వేసుకుందాం నేను ఎగ్స్ని ఇలా వేసేసుకుంటున్నాను బీట్ చేయకుండా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు మనం వీటిని ఇలా స్లోగా ఒక గరిటెతో ఇలా కట్ చేసుకోండి లేకపోతే ఒకేసారి కలిపేసుకుంటే మనకు ఎగ్ మొత్తం స్మాష్ అయిపోతుంది ఇలా చేసుకుంటే పీసెస్ లాగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు వేయించి పొడిచేసి పెట్టుకున్న ధనియా పౌడర్ని వేసేసుకొని టూ సైడ్స్ కలిపేసుకోవాలి ఇలా కలుపు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి మనకు ధనియా పౌడర్ ఎగ్కి పడుతుంది టూ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి